हाय फ्रेंड्स वेलकम टू स्माइली चैनल नेनु मी स्माइली संतोषी संतोषी अंटे स्माइली अंटे संतोषी टुडे स्पेशल वीडियो अधिक मासम स्पेशल वीडियो अंडी मा తల్లి గారి ఇంట్లో మా అమ్మ మా నలుగురు అక్క చెల్లెలకు ఏ విధంగా అధిక వైనాన్ని ఇచ్చిందో మేము ఏ విధంగా జరుపుకున్నామో ఆ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా మేము జరుపుకున్న అధిక వైన వీడియోని చూసేద్దామా మరి వచ్చేసామండి ఇక నిజాంబాద్లో ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి ముందుగా మీకు కనిపిస్తున్నారు చూడండి ట్విన్ సిస్టర్స్ సరిత సవిత థర్డ్ స్మైలీ సంతోషి చివరిగా మా చిట్టి చెల్లి స్వాతి ఈ విధంగా అధిక మాసం సందర్భంగా మేము అందరం కూడా నలుగురం అక్క చెల్లెలము ఒకే రోజు కలుసుకోవాలని చెప్పి అనుకొని ప్లాన్ చేసుకున్నామండి ఇలా అధిక మాసంలో మా అమ్మ మా కోసం ఒక్కతే ఇన్ని రకాల స్వీట్స్ చేసింది చూస్తున్నారా అండి చూస్తుంటే నోరూరుతుంది కదండి మా కోసం బ్యాంగిల్స్ అలాగే పిల్లల కోసం పెద్దవారి కోసం అంటే అల్లుళ్ళ కోసం స్వీట్స్ మనమలు ఇలా ఎన్నో రకాల స్వీట్స్ అయితే మా అమ్మ చేసిందండి మా అమ్మ చేసి పెట్టిన తర్వాత మేము వచ్చాం కదండి వచ్చిన తర్వాత దేవుని గదిలో ఈ విధంగా అందంగా మేమైతే డెకరేషన్ చేసామండి చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ రకరకాల బ్యాంగిల్స్ అలాగే శారీసు కాజీలు బేసన్ లడ్డూలు కోవా గర్జలు పిల్లలకు చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలా ఎన్నో రకాలుగా మా అమ్మ మా కోసం అన్ని రెడీ చేసి పెట్టిందండి ఇక్కడ ఉన్నది మీరు చూస్తున్నట్లయితే దేవుని గదిలో మిర్రర్ పెట్టారండి ఇక్కడ దేవుళ్ళు మనం పూజ చేసేటప్పుడు ఈ అద్దంలో కనిపిస్తుందండి వెరైటీగా ఉంది కదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుని గది ఇందులో చూడండి మా పెద్దక్క బావ ఇంచక్క ఫొటోస్ దిగుతున్నారండి వారిద్దరి మధ్యలోకి నేను వచ్చేసానండి స్మైలీ సంతోషి హాయ్ అండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మా కోసం మా అమ్మ అంతా సిద్ధంగా చేసి పెట్టిందండి రకరకాల స్వీట్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తుంది మా పెద్దక్కయ్య మా పెద్దబావ అండి మా పెద్దబావ గారు డాక్టర్ అండి మా పెద్దబావ పేరు కూడా సంతోష్ అండి అందరం చాలా సంతోషంగా ఉంటామండి అందరం కలిసి ఒక దగ్గర మీట్ అయ్యామనుకోండి అందరం ఎంతో ఎంజాయ్ చేస్తామండి మా అమ్మ చూడండి ఇప్పుడు ఇక అధిక వాయనం ముట్టించే పని స్టార్ట్ అయిందండి అందరికీ అల్లుళ్ళకి కూతుర్లకి స్వీట్స్ అయితే ఫస్ట్ ముట్టిస్తుందండి తర్వాత దీపం ఇస్తుంది అలాగే మన్మన్లకు కూడా డ్రై ఫ్రూట్స్ తర్వాత చాక్లెట్స్ ఇక్కడ చూసారండి అమ్మవారి ముకుటం అందరికీ కూడా మా అమ్మ ఇచ్చిందండి మేము వచ్చేసి మా ఫ్యామిలీ అండి మా బాబు నేను మా శ్రీవారు చూస్తుంటే నోరూరుతుంది కదండి అన్ని స్వీట్స్ చూస్తుంటే మాకైతే అన్ని రకాల స్వీట్స్ నచ్చాయండి మా అమ్మ చేతి వంట చాలా బాగుంటుందండి మా అమ్మ మా కోసం చాలా కష్టపడిందండి అందరి కోసం మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మా చిట్టి చెల్లెలు తర్వాత మా మరిది మా చిట్టి సమన్విత చూస్తున్నారండి ఇదండి చిన్న ఫ్యామిలీ మా ఫ్యామిలీ అండి ఇలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కూడా అధిక వాయనం అయితే తీసుకున్నామండి అందరం కూడా చాలా చాలా ఎంజాయ్ చేశామండి అధిక మాసం అంటేనే ఎక్కువగా ప్రాముఖ్యత అల్లుళ్ళకు వాయనాలు ఇవ్వడం జరుగుతుందండి మా ఆయన చూడండి నోట్లో స్వీట్ పెడతానంటే అద్దం ఉంటున్నాడు చూడండి తర్వాత నా నోట్లో పెట్టేసిండు ఎంత హుషారున్నాడు చూడండి మా ఆయన ఈ విధంగా మా అందరికైతే మా అమ్మ ప్రతి ఒక్కరికి కూడా నలుగురి అల్లుళ్ళకు నలుగురు బిడ్డలకు తర్వాత మనమళ్ళకి ఈ విధంగా అన్నీ కూడా అధిక మాసంలో అధిక వాయనం అనేది ఇచ్చిందండి ప్రతి ఒక్కరికి కూడా స్వీట్స్ పిల్లలకైతే చాక్లెట్స్ తర్వాత మాకైతే శారీస్ బ్యాంగిల్స్ ఇలా అందరికీ కూడా మా అమ్మ ముట్టియడం జరిగిందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రోగ్రామ్ ఈ విధంగా జరుగుతుంది కదండి చూడండి మా అక్క బావ ఎలా ఆడుకుంటున్నారో బ్యాంగిల్స్ వేసుకోవడము అలాగే మా బావ అయితే మా అక్క చేతికి బ్యాంగిల్స్ వేస్తున్నాడు అలాగే ఫొటోస్ దిగుతున్నారు ఇలాంటి అన్ని చిన్న చిన్న సంతోషాలన్నీ మేము పాల్గొంటూ ఉంటామండి ఈ సంతోషాల్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఎంతో సంతోషంగా అయితే మేము జరుపుకున్నాం చూడండి మా బావగారు మా అమ్మ గర్జలు ముట్టిస్తుందండి కోవ గర్జలు తినేస్తానని చెప్పి అప్పుడే ఇలా ఫోటోలో ఫోజ్ ఇస్తున్నారు చూడండి మా బావగారు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటాడండి బావ వచ్చిందంటే ఇంట్లో జాత్రే జాత్రే అండి అందరూ హ్యాపీగా ఉంటారండి అధిక మాసానికి సంబంధించి నేను కృష్ణుని హారతి పాటలు నా ఛానల్లో అప్లోడ్ చేశానండి కొన్ని హారతి పాటల వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఇప్పుడు చూస్తున్నారు చూడండి కలశము అమ్మవారి కలశము ముకుటం అండి ఇది పూజా కార్యక్రమాల్లో పెట్టుకోవచ్చు అని చెప్పి మా అమ్మ అందరికి కూడా ఈ అమ్మవారి ముకుటం అనేది అధిక మాసంలో ఇచ్చిందండి ఇప్పుడు ఇలా కలర్ కలర్ బ్యాంగిల్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా మా అమ్మ బ్యాంగిల్స్ తెప్పించి నలుగురు ఆడపడుచులకు అంటే మా నలుగురికి ఇచ్చిందండి మా అమ్మ ఈ విధంగా మేము ఒకరికొకరు
బొట్టు పెట్టుకోవడం గాజులు తీసుకోవడం జరిగిందండి. చూసారండి చాలా చాలా అందంగా ఉంది కదండి. మేమందరం కూడా ఈ విధంగా డెకరేషన్ చేసి ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యామండి. ఇప్పుడు మా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పి మేమందరం నవ్వుకుంటున్నామండి. ఇదేనండి మా చిన్న ఫ్యామిలీ. మా అమ్మ, అమ్మకు నలుగురు కూతుళ్ళు, నలుగురు అల్లుళ్ళు, తర్వాత మా పిల్లలు. ఇందులో కొంతమంది మిస్ అయిపోయారండి, కాలేజీలకు స్కూల్కు వెళ్తూ ఉంటారు కదండి. ఇది వచ్చేసి మా అధిక మాసం ప్రోగ్రామ్ అండి. ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసిన తర్వాత అందరం ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యామండి. అందులో మా చింటి చెల్లెలి కూతురు సమన్విత ఎంచక్క రెడీ అయింది చూడండి. మేము బ్యాంగిల్స్ తను కూర్చుంటే దీపాలు రెండు చేతుల్లో దీపాలు పట్టుకొని కూర్చుందండి. మేము తన చుట్టూ ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా పెట్టేసి బ్యాంగిల్ బాక్సులు పెట్టేసి అందంగా అలంకరణ చేశామండి. బాగుంది కదండి మా చిట్టి సమన్విత. నెక్స్ట్ ఇక భోజనాలు అయిన తర్వాత మేము వెళ్ళిపోయామండి. ఎక్కడ వాళ్ళు అక్కడ, మా చెల్లె నిజామాబాద్లో ఉంటుంది. మేమందరం కూడా ఎవరిళ్ళకు వారు వెళ్తామని చెప్పి మా చిన్నబావ గారి థార్ బండిలో మేము బయలుదేరామండి. అందరం కూడా జోక్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళామండి. మధ్య మధ్యలో వెహికల్ కూడా ఆపాం చూడండి. ఇక్కడ ఫ్లవర్ నర్సరీ వచ్చిందని చెప్పి ఆపామండి. అక్కడ దిగి అందరం కూడా కాసేపు టైంని అయితే స్పెండ్ చేశామండి. అధిక మాసానికి తనదైన విశిష్టత ఉందండి. మహావిష్ణువుకు ఇది ప్రత్యేకమైన నెల కాబట్టి దీనికి పురుషోత్తమ మాసం అనే పేరుతో ఆయన ప్రసాదించాడని, ఈ మాసంలో చేపట్టే దైవ కార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయండి. అధిక మాసం మహిమ గురించి మహావిష్ణువును లక్ష్మీదేవి అడిగినప్పుడు పురుషోత్తమ మాసంలో ఎవరైతే పుణ్య నది స్నానాలు, జప హోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్లు ఫలితం లభిస్తుందని అధిక మాసం యొక్క ప్రత్యేకత అండి. ఇదండి అధిక మాసం యొక్క విశిష్టత. చూసారండి ఇక్కడ అన్ని పూల చెట్లు ఉన్నాయి కదండి. ఇక్కడికి మేమందరం కూడా వెళ్ళామండి. వెళ్ళి కాసేపు టైం అయితే స్పెండ్ చేశామండి. ఇక్కడ అన్ని రకరకాల పూల మొక్కలు ఉన్నాయండి. ఇందులో నుంచి కొన్ని మేము చూసామండి. అక్కడ నుంచి బయలుదేరి ఇంకాస్త దూరం వెళ్ళాక నిజామాబాద్ టు బాన్సువాడ వెళ్ళే మధ్యదారిలో ఆపామండి. ఇక్కడ చూడండి చాలా కోతులు అయితే ఉన్నాయండి. ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళు అంటే చాలా మంది ఇక్కడ జనాలు వెళ్తూ ఉంటారు కదండి వెహికల్స్ లో, వాళ్ళు కోతుల కోసం అని చెప్పి ఆహారాన్ని పడేస్తూ ఉంటారండి. అంటే బ్రెడ్ కానీ, తర్వాత ఫ్రూట్స్, ఇలా ఎన్నో రకాల తినే పదార్థాలు ఇక్కడ ఉండే కోతుల కోసం అందరూ కూడా వేస్తూ ఉంటారండి. అదేవిధంగా మేము కూడా ఇక్కడ బండి ఆపేసి పల్లికాయ వేసామండి. చూడండి కోతులు ఏం చక్కగా తింటున్నాయి ఆ పల్లికాయను. వాటిని చూస్తే మాకైతే సంతోషంగా అనిపించిందండి. ఒక్క కోతి కాదండి, చూడండి ఇక్కడ పల్లికాయ వేసాం చూడండి, అనేక కోతులు అనేవి వచ్చాయండి. అడవుల్లో పాపం వాటికి ఏమీ దొరకట్లేదు కదండి. అడవుల్ని రక్షిద్దాము, చెట్లను పెంచుదామని చెప్పి కేవలం రాతపూర్వకంగానే ఉంటుంది కానీ ఎవరు కూడా పాటించరండి. పాపం వాటికి ఆహారం లేక అవి పట్టణాల్లోకి, గ్రామాల్లోకి, అంటే ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి కదండి. ఇక్కడ కూడా కాసేపు అయితే టైం స్పెండ్ చేసాం చూడండి. కోతులు అయితే బాగా వచ్చాయండి పల్లికాయని అయితే తినడానికి. మధ్య దారిలో నుంచి మా పిట్ల మక్కయ్య వాళ్ళు వెళ్ళిపోయారండి. మేము మళ్ళీ మా బండిలోకి షిఫ్ట్ అయిపోయామండి అందరం కూడా. మా అత్తయ్య, మా వారు, మా అక్కయ్య, తర్వాత మా డ్రైవర్ గోవిందు, మా రితేషు అందరం కూడా తిరిగి బిచ్చుకుందకు వెళ్తున్నామండి. బిచ్చుకుందకు వెళ్ళేటప్పుడు మధ్యలో బీర్కూర్ బ్రిడ్జ్ వస్తుంది కదండి. ఆ బీర్కూర్ బ్రిడ్జ్ దగ్గర ఆపామండి కాసేపు. అక్కడ ఆపి ఫొటోస్ దిగి నేను, మా అక్కయ్య ఒక చిన్న రీల్ చేసామండి. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కిందికో పైకో అనుకుంటే ఒక రీల్ అయితే చేసామండి. ఈ విధంగా మా ప్రయాణంలో కూడా మేము ఎంతో ఎంజాయ్ చేస్తూ వస్తామండి. ఇప్పుడు అక్కడ ఆపిన తర్వాత మేము ఏ విధంగా రీల్ చేశామో అది కూడా చూసేసేయండి మీరు. అధిక మాసం చెప్పన్ బోకు చిన్ని కృష్ణునికి నైవేద్యాల వీడియోలు కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి.
చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా టైం అంతా కూడా ఈ విధంగా స్పెండ్ చేశామండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. అలాగే మీకు నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుంటాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన అధిక మాసం వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పెట్టండి. నా ఛానల్లో ఎన్నో రకాల హారతి పాటలు కూడా అప్లోడ్ చేశానండి. కొన్ని పాటల లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.